Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అందరు తప్పక హాజరు కావాల్సిందిగా కోరడం అయినది. మన 17 కౌన్సిల్ పరిపాలన నంబర్ 16 వరకు మొత్తం 331 పదహార పాలన అత్యవసర 5 లక్షలు సాధారణ 001 నుండి ప్రావిడెంట్ ఫండ్ కడప వారికి చెల్లించిన గాను అత్యవసర దృష్టి 4 నగర పురపాలక సంఘం పరిధిలోని పారిశుద్ధ్య విభాగం నందు సంబంధించిన వాహనాలు చెత్త సేకరణ చేయటకు ఉపయోగించడం జరుగుతున్నది. వాహనాలు సంబంధించిన టైర్లు వారి కొనుగోలు చేయటకు 1 లక్ష రూపాయలు. రెగ్యులర్ ఇష్యూస్ వర్షాకాలం వస్తుంది కాబట్టి కరెంట్ పోల్స్ షాక్ కొట్టకుండా లేదా కొత్త కాలనీస్ ఏర్పడితే వాటికి రోడ్స్ కరెంట్ పోల్స్ అలాగే డ్రైనేజెస్ గురించి మాట్లాడటమే కాకుండా ఇంకా ఇతరత్ర 15th ఫైనాన్స్లో ఏ వర్క్స్కి పర్మిషన్ వచ్చింది మీరు కోరిన వాటికి అని కూడా చెప్పడం జరిగింది. వీటితో పాటు 3 ముఖ్యమైన టేబుల్ అజెండాలు కూడా పెట్టడం జరిగింది. ఎందుకంటే ఈ డైయింగ్ యూనిట్స్ వల్ల వాటర్ కలుషితమై చాలా సంవత్సరాలుగా పెద్ద ప్రాబ్లం ఇది. ఒక 30-40 ఇయర్స్ ప్రాబ్లం, అది సాల్వ్ చేయాలని మేము కూడా 2 సంవత్సరాలుగా కంటిన్యూస్గా పోరాడుతున్నాం. ఇది ఒక టీం వర్క్. మనం అందరం కౌన్సిలర్లు అలాగే చైర్మన్ కమిషనర్లతో పాటు ప్రజలు కూడా సహకరించినప్పుడే దీన్ని మనం సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్ళగలం. ఎందుకంటే వారు చేస్తున్న పని ఏదైతే డైయింగ్ ఉందో ఆ వాటర్ని ఈటీపీ ప్లాంట్ పైప్స్కి కనెక్ట్ చేసి దానికి అయ్యే అమౌంట్ కట్టి వాళ్ళు జెన్యున్గా కనుక చేయగలిగితే వారి యొక్క బిజినెస్ బాగుంటుంది. ఇటు వాటర్ పొల్యూట్ కాకుండా ప్రజల ఆరోగ్యం కూడా బాగుంటుంది. కాబట్టి దీన్ని అందరూ కూడా మంచి మనసుతో ఆలోచించి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే పనికి మాలిన కొందరు మీరు సపోర్ట్ చేయొద్దండి, వాళ్ళు కట్ చేస్తే మేము వచ్చి ధర్నా చేస్తాము. ధర్నాలు చేయాల్సిన విషయాలకి ధర్నాలు చేయాలి, కానీ ప్రజలకి ఉపయోగపడే విషయాలు ప్రజల ఆరోగ్యం కోసం చేసే వాటికి అడ్డం పడి ధర్నాలు చేయటం అనేది దిగజారుడు రాజకీయాలని కూడా అలాంటి వాళ్ళకి నేను ఈ సందర్భంగా తెలియజేయాలనుకుంటున్నాను. అండ్ రెండవది మన మున్సిపల్ ఆఫీస్ అనుకున్నప్పుడు ల్యాండ్ అంటే ఎక్కడో దూరంగా కడితే మరి ప్రజలకు కూడా ఇబ్బంది అవుతుంది, వాళ్ళకి అందుబాటులో ఉండాలి. కాబట్టి పాత ఆర్టీసీ బస్టాండ్ని మన మున్సిపల్ ఆఫీస్కి ఇవ్వమని, దానికి ఆల్టర్నేట్గా ఆర్టీసీ వాళ్ళకి అనువైన ప్లేస్ అంటే ఆ బస్సులు వచ్చినా కూడా ప్రజలకి ఈజీగా దిగటం కానీ ఎక్కటం జరిగే ప్లేస్ మీకు తీసుకోండి అని చెప్పి మన టవర్ క్లాక్ దగ్గర వాళ్ళకి కొంచెం స్థలాన్ని కేటాయించి ఆల్టర్నేట్గా ఆర్టీసీ బస్టాండ్ ఏదైతే పాతది ఉందో ఆ ల్యాండ్ కోసము మరి మినిస్టర్ గారితో మాట్లాడాం, అఫీషియల్స్తో మాట్లాడాం. మరి మేమందరం కూడా అక్కడికి వెళ్ళి చూసి మ్యూచువల్గా వాళ్ళకి కావాల్సింది వాళ్ళు, మనకు కావాల్సింది మనం మాట్లాడి ఈరోజు మీటింగ్లో మరి పెట్టి దాన్ని పాస్ చేస్తున్నాం, వాళ్ళకి రిక్వెస్ట్ పంపిస్తున్నాం. సో అలా చేస్తే అటు మున్సిపాలిటీ బాగుంటుంది, బిల్డింగ్ వచ్చి ప్రజలకు అందుబాటులో, ఇటు ఆర్టీసీ వాళ్ళకి కూడా ప్రజలకి అందుబాటులో ఉంటూ వారి సర్వీసుని మెరుగుపరచుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది కూడా టేబుల్ అజెండాగా తీసుకురావడం జరిగింది. అలాగే షాపింగ్ కాంప్లెక్స్ కట్టి మరి మున్సిపాలిటీకి కూడా ఇన్కమ్ ఉండాలి కాబట్టి అక్కడ కాంప్లెక్స్ కట్టి అటు ప్లేస్ని నీట్గా చేసి ఇటు జనాలకి కూడా షాప్స్ అందుబాటులోకి తీసుకురావాలి, అటు ఆర్టీసీ వాళ్ళకి కూడా కొంచెం స్థలం ఇవ్వాలనుకున్నాం. కానీ నిన్న ఒక నోటీస్ వచ్చింది, గతంలో మున్సిపాలిటీ మీటింగ్ జరగకుండా మున్సిపాలిటీలో ఇది పాస్ చేయకుండా అధికారం ఉంది కదా అని అహంకారంతో మరి వాళ్లే ఏదో ఒకటి క్రియేట్ చేసుకొని ఎంఆర్ఓ ఇచ్చారు, మున్సిపల్ కమిషనర్ సంతకం పెట్టేసినారు, కాబట్టి ఇది మా ప్లేస్ అన్నట్టుగా అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ వాళ్ళు ఒక నోటీస్ పంపించారు. ఇక్కడ మున్సిపాలిటీ అప్పుడు వైఎస్ఆర్సీపీ చైర్మన్ ఉన్నారు, మెజారిటీ కౌన్సిలర్ మనం ఉండగా మీటింగ్ జరగకుండా ఎటువంటి అజెండాని పాస్ చేయకుండా ఒక ప్లేస్ని మాది అని చెప్పడం కరెక్ట్ కాదు. సో ఈ మీటింగ్లో దాన్ని క్యాన్సిల్ చేసి మనం అనుకున్నట్టుగా మార్కెట్ షాపింగ్ మాల్కి అలాగే ఆర్టీసీ వాళ్ళకి ఆ ల్యాండ్ కేటాయించండి అని చెప్పి దీన్ని
క్యాన్సిల్ చేసేదానికి టేబుల్ అజెండాగా కూడా తీసుకురావడం జరిగింది. మెంబర్స్ అందరూ కూడా దీనికి సహకరిస్తారని ఆశిస్తున్నాను. సో ఇంకా ఏమైనా అర్జెంటుగా వాటర్ ఇష్యూస్ ఏమున్నా కూడా వెంటనే స్పందించమని మరి మున్సిపల్ కమిషనర్ కి చైర్మన్ కి చెప్పడం జరిగింది. అలాగే డ్రైనేజెస్ ఎక్కడ ఫిల్ అయినా కూడా ఇమీడియట్ గా మీరు ఫోన్ చేయించి దాన్ని క్లీన్ చేయించుకోవాలని కూడా చెప్తున్నాను. ఎందుకంటే వర్షాకాలం వస్తుంది, ఈ వర్షాల వల్లే మనకి లేనిపోని జబ్బులు సీజనల్ డిసీజెస్ వస్తాయి కాబట్టి ఆ రెండు విషయాలు ఎక్కడైనా కూడా పోటీ పడి ఎగ్జామ్స్ రాసే స్థాయికి తీసుకొస్తున్నారు.